టైటానిక్ సినిమా చూశాక ఆ షిప్లో ప్రయాణం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఆఖరికి ఆ షిప్ మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ దానికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే అందులోని సౌకర్యాలు మతిపోబడతాయి. ప్యాలెస్ రేంజ్లో అక్కడి ఫెసిలిటీస్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. కానీ ఆ షిప్లో ట్రావెల్ చేసే భాగ్యం దక్కలేదని బాధపడే వాళ్లకు ఓ గుడ్ న్యూస్. ఇంట్లో ఉండి బోర్ కొడుతున్న వాళ్ళు ఇకపై ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. టైటానిక్ సినిమాలోని షిప్ రేంజ్లో దాన్ని డిజైన్ చేసి అందులో అపార్ట్మెంట్ నిర్మించారు. ఆ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. దాని ధర 2.7 కోట్ల రూపాయలు. ఫ్లోరిడాకు చెందినటువంటి స్టోరీ లైన్స్ కంపెనీ ఎంవి నరేటివ్ పేరుతో ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ను నిర్మిస్తున్నారు. 2024 కల ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో 1 నుంచి 4 బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతూ ఉంటుంది. ఇళ్లను 12-24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవటానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెప్తోంది. అపార్ట్మెంట్లోని ప్రతి ఇంట్లో ఉండటానికి కావలసిన ఫర్నిచర్తో పాటు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్తో పాటు బార్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి 24 గంటలు హోమ్ డెలివరీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియోను కూడా అందుబాటులో ఉంచారు. గోల్ఫ్ సిమ్యులేటర్, డాన్స్ ఫ్లోర్, పబ్, వాకింగ్, వీటిని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడి పోర్టులో 5 రోజుల వరకు ఉంటుంది. ఆ టైంలో చుట్టుపక్కల ప్రదేశాలను తిరిగి వచ్చి మళ్ళీ షిప్లో ట్రావెల్ చేయొచ్చు. అంతేకాదు, షిప్ ఎక్కడ ఎప్పుడు ఆగాలి, ఎన్ని రోజులు ఆగాలి అనేది కూడా షిప్లోని వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మీకు కూడా షిప్లో ఇల్లు కావాలంటే జస్ట్ 2.7 కోట్లు రెడీ చేసుకోండి.